పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పసుపులెట్టి రమేష్ బాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రమేష్ గారు. నమస్తే అండి. సార్ రమేష్ గారు, రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎంత బజ్ క్రియేట్ చేస్తున్నాయో. అయితే ఈ వీడియో ద్వారా ఎవరైతే కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో, అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో మనం ప్రస్తావించబోతున్నాం. ఏంటి అసలు మ్యూచువల్ ఫండ్ అనేదానికి సరైన డెఫినేషన్ ఏంటి అసలు? చాలా మంచి టాపిక్ అండి. మ్యూచువల్ ఫండ్స్ అనేది ప్రజెంట్ బాగా మీరు చెప్పినట్టు బజ్ అవుతుంది. అంతేకాదు, ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాటన్నిటిలో, ఇప్పుడున్న వాటన్నిటిలో. సో ఫాస్ట్ గ్రోయింగ్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ ఏదైనా ఉందంటే అది మ్యూచువల్ ఫండే. సో మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకోవాలంటే మ్యూచువల్ ఫండ్ ఎలా వచ్చింది. సో మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయినప్పుడు అంటే యూటీఐ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశారు. సో లాంగ్ బ్యాక్, సో యూనిట్ మాస్టర్ అని ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అంటే నథింగ్ బట్ యాక్చువల్గా ఈక్విటీ మార్కెట్ మెయిన్ లాంగ్ టర్మ్ గోల్స్ కాబట్టి, మోర్ దాన్ 5 ఇయర్స్ ఉండేవాళ్ళు టార్గెట్ కాబట్టి. సో వాళ్ళకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావాలి. సో దీనికి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయని అన్ని చూసినప్పుడు లాంగ్ టర్మ్లో ఏం బీట్ చేస్తున్నాయంటే ఈక్విటీ ఎక్కువ బీట్ చేస్తుంది. ఈక్విటీ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, సమ్మదర్ మనకి ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. సో ఇందులో ఏమున్నాయి మనకి ఫ్లెక్సిబుల్గా, లిక్విడిటీగా, సో బాగా ఐ మీన్ సెక్యూర్గా ఏమున్నాయని చూస్తే మనకి ఈక్విటీ బాగా కనిపిస్తుంది, మంచి రిటర్న్స్ ఇస్తుంది. కానీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా రిస్క్తో కూడిన పని. ఎందుకంటే మనకి టైం ఉండదు, రీసెర్చ్ ఉండదు, సో మనము రాంగ్ పిక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారంటే, సో ఒక ఫండ్ మేనేజర్, సో ఒక ఫండ్ మేనేజర్ ద్వారా వీటిని ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్ మేనేజర్ కింద ఉన్న రీసెర్చ్ టీమ్ తోటి రీసెర్చ్ చేసి ఒక మంచి స్టాక్స్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. వీటికి కూడా మన సెబీ 1992లో సెబీ స్టార్ట్ అయినప్పుడు, సో ప్రైవేట్ వాటిని కూడా ఇన్వైట్ చేసినప్పుడు 1993లో, సో ఫుల్ ఫ్లెడ్జ్గా మ్యూచువల్ ఫండ్స్ ఫోర్స్లోకి వచ్చాయి. అప్పుడు ఏమైందంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా స్టాక్స్ని ఐడెంటిఫై చేయాలి, సో వాటిని ఎలా మానిటర్ చేయాలి, ఎలా మానిటర్ చేస్తే ఎక్కువ రిటర్న్ ఇవ్వగలుగుతామనేది ఈ ఇదంతా అప్పుడు 1993 స్టార్ట్ అయింది. కానీ ఒక మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి కాబట్టి సో దీని అవేర్నెస్ బాగా పెరిగింది. సో అందుకని మ్యూచువల్ ఫండ్ బాగా మనకి పేర్లోకి వచ్చాయి. సో అలాగే ఇప్పుడు దీంట్లో టాపిక్లోకి వెళ్ళాలంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే మీ దగ్గర నా దగ్గర అలాగే మనలాంటి వాళ్ళందరి దగ్గర కలిపి ఒక అమౌంట్ తీసుకుంటారు. ఎందుకంటే ఒకరి దగ్గర ఇప్పుడు నా దగ్గర సపోజ్ 5,000 ఉన్నాయి, 5,000 పెట్టి నేను ఎంఆర్ఎఫ్ 1,00,000 షేర్స్ అలాంటివి కొనలేను, అంటే మంచి క్వాలిటీ షేర్స్ కొనలేను. ఇప్పుడు అందుకని నాలాగా మీలాగా చాలా మంది దగ్గర అమౌంట్ తీసుకొని సో మంచి క్వాలిటీ స్టాక్స్ చూసి, మంచి గ్రోత్ అయ్యే స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్, వాల్యూ స్టాక్స్ ఇలాగా డిఫరెన్షియేట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేయడంతో పాటు డైలీ మానిటర్ చేస్తారు, అంటే ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్లు బాగున్నాయా లేవా, సో మేనేజ్మెంట్ బాగుందా లేదా, ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ వస్తున్నాయా లేదా, వీటిని 1-to-1 డైలీ దాన్ని ఒక్కొక్క షేర్ని, ఎందుకంటే ఒక 50-60 షేర్స్ ఉంటాయి డైవర్సిఫికేషన్లో భాగంగా, సో వాటిని 1-to-1 మానిటర్ చేసి వాటిలో చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేస్తూ ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. సో అది మనం చేయలేం కాబట్టి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్కి ఇస్తే మన అమౌంట్కి ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. రైట్. సో అయితే చాలామంది ఒక రకమైన డైలమాలో ఉంటారు, అంటే రీసెంట్ టైమ్స్లో బాగా బజ్ క్రియేట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్. సో చాలామంది ఏంటంటే ఒక డైలమాలో ఉన్నారు, స్టాక్స్లో ఎందుకు పెట్టకూడదు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లోనే ఎందుకు పెట్టాలి. మరి ఇటువంటి డైలమాలో ఉన్న వాళ్ళకి స్టాక్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, స్టాక్స్లో పెట్టకూడదని ఏం లేదు, స్టాక్స్లో కూడా పెట్టచ్చు. మన దగ్గర రీసెర్చ్ ఉండి, సో మన దగ్గర కంపెనీ యొక్క క్రెడెన్షియల్స్, కంపెనీ మేనేజ్మెంట్ గురించి, అంటే కంపెనీ మేనేజ్మెంట్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఏం చేశారు, సో ఇప్పుడు ఎలా ఉన్నారు, మేనేజ్మెంట్ స్ట్రాంగ్ ఉందా లేదా, ఎథికల్గా ఉందా లేదా, కంపెనీకి ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ ఏంది, ఫ్యూచర్లో దీనికి రాబోయే రిటర్న్స్ ఏంది, ఆల్రెడీ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఏంది, ఈ కంపెనీకి ఉన్న ప్రొడక్ట్కి డిమాండ్ ఉందా లేదా, వీటన్నిటి గురించి మనకి రీసెర్చ్ చేసే టైం ఉంటే మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు మన దగ్గర అంత
లేనప్పుడు, అంత నాలెడ్జ్ అంత టైం లేనప్పుడు డెఫినెట్గా ఒక ఫండ్ మేనేజర్ ద్వారా వెళ్తే అతనికి ఆ టైం ఉంటుంది, అతని జాబ్ అదే కాబట్టి. సో అతనికి అదే టైంలో రీసెర్చ్ చేసుకుని, సో మనం ఫండమెంటల్ ప్రకారం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అంటే మనం తప్పులు చేసే అవకాశం ఉంది స్టాక్స్లో. సో ఎందుకంటే మనకి చెప్పాను, సపోజ్ ఒక గుజరాత్లో ఒక కంపెనీ ఉంది, మనం గుజరాత్ పోయి ఆ కంపెనీ ఉందా లేదా, ఆ ప్రొడక్ట్ రియల్గా తయారవుతుందా లేదా రీసెర్చ్ చేసే టైం ఉండదు. అదే ఒక ఫండ్ మేనేజర్ ఒక రీసెర్చ్ టీమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తారు, వెళ్ళి కంపెనీ మేనేజ్మెంట్ని కూడా కలుస్తారు, కంపెనీ మేనేజ్మెంట్ హిస్టరీ కూడా చూస్తారు, తర్వాత ప్రొడక్ట్ డిమాండ్ ఉందా లేదా చూస్తారు, బ్యాలెన్స్ షీట్లు చెక్ చేస్తారు, ఇంకా షార్ప్ రేషియోస్ అని అవి ఇవి, అంటే రిస్క్ ఎంత ఉంది కంపెనీస్లో, ఇవన్నీ రీసెంట్ బాగా రీసెంట్ ఫిగర్స్ ప్రకారం వాళ్ళు రీసెర్చ్ చేసి అప్పుడు ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు. సో వాళ్ళు యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. అలానే నేను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం చెప్పాను, కొంత భాగం మీ సేవింగ్స్లో కొంత భాగం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, కొంత భాగం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, అది కూడా డైవర్సిఫికేషన్ కూడా భాగమే కాబట్టి. సో ఈ విధంగా కూడా మీరు తెలుసుకోగలుగుతారు. రైట్ రైట్. ఇవాళ రేపట్లో కొంతమంది యూత్ రీసెంట్గా చాలా డిమాట్ అకౌంట్లు ఓపెన్ అయినాయి, ఎక్కువ స్టాక్సే చేస్తున్నారు. అవునవును. సో వీళ్ళు ఎక్కువ లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కొత్తగా వచ్చారు మార్కెట్కి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, లాంగ్ స్టాక్స్ పిక్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని నేనేం చెప్తానంటే కొంత భాగం మీరు మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేస్తే మీకు డిఫరెన్సెస్ కూడా తెలుస్తాయి, అప్పుడు మీరు డిసిషన్ తీసుకోవడం వల్ల ఎక్కువ రిటర్న్ సంపాదించే అవకాశం ఉంది. రైట్ రైట్. అండ్ అదేవిధంగా అసెట్ క్లాస్ని బేస్ చేసుకుని, అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయంటారు బేస్డ్ ఆన్ ద అసెట్ క్లాస్? అసెట్ క్లాసెస్ మనకి అన్ని, ఐ మీన్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్లో అసెట్ క్లాసెస్ ఉన్నట్టు ఇందులో కూడా మనకి ఈక్విటీ డెట్, ఈక్విటీ డెట్ అనే అసెట్ క్లాసెస్ ఉంటాయి. సో అందులో కూడా మళ్ళీ హైబ్రిడ్ అని కూడా ఉంటాయి. హైబ్రిడ్ హైబ్రిడ్ అంటే మనీ మార్కెట్ ఫండ్స్ అని, కొంత భాగం మార్కెట్ లో కొంత భాగం డెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే సపోజ్ సీనియర్ సిటిజన్ అనుకోండి, వాళ్ళకి ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్స్ అని ఉన్నాయి, 20% ఈక్విటీ పెడతారు, 80% డెట్ లో వస్తుంది. సో అలాగే మిడిల్ ఏజ్ వాళ్ళకి హైబ్రిడ్ ఉన్నాయి, అంటే అది 35 ఈక్విటీ, సో 65 డెట్, లేదంటే 65 ఈక్విటీ 35 డెట్, ఇలాగా ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు వాళ్ళ రిస్క్ కెపిటేట్ ని బట్టి. సో అందరి రిస్క్ కెపిటేట్ ఒకలాగా ఉండదు కాబట్టి, సో వాళ్ళ రిస్క్ కెపిటేట్ ని బట్టి ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ కరెక్ట్ గా సూట్ అవుతుంది అనేది. ఆ అడ్వైజ్ కూడా ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ఉంటే చూస్ చేసి చెప్తారు, ఎందుకంటే మళ్ళీ ఈక్విటీలో కూడా భాగాలు ఉన్నాయి. ఈక్విటీలో కూడా లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని ఉన్నాయి, డెట్ లో కూడా ఉన్నాయి, డెట్ లో మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి, లేదంటే కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక రీసెర్చ్ ఒక అనలిస్ట్ దగ్గర ఉంటుంది, ఒక సజెస్ట్ చేసి ఒక మంచి అడ్వైజర్ దగ్గరికి వెళ్తే మంచి అడ్వైస్ దొరుకుతుంది. రైట్ రైట్. అదేవిధంగా మన ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ను కూడా బేస్ చేసుకుని, అంటే దీంట్లో కూడా అసలు ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయంటారు, ఎందుకంటే చాలా మంది ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఒక 10-15 ఇయర్స్ తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని చెప్పో, లేదంటే ఇంకొంతమంది పిల్లల మ్యారేజ్ కోసం అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తున్నాం, అంటే అక్కడ ఒక సర్టెన్ గోల్ అనేది ఉంది. కాబట్టి ఇలా ఒక పర్టికులర్ గోల్ మీద ఉన్న వాళ్ళ కోసం అసలు ఎటువంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంటారు? మంచి క్వశ్చన్ అండి, మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం యాక్చువల్గా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ మ్యారేజ్ కానివ్వండి, పెన్షన్ రిటైర్మెంట్ కానివ్వండి, ఇవన్నీ లాంగ్ టర్మ్ గోల్స్. ప్రతి ఒక్కరికి, మన అందరికీ ప్రతి ఒక్కరికి లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ గోల్స్ కూడా ఉంటాయి. షార్ట్ టర్మ్ అంటే నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఫీ కావచ్చు, లేదంటే ఒక 3 ఇయర్స్ లో కార్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఒక 5 ఇయర్స్ లో హౌస్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఇలా షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్, లేదంటే లగ్జరీ రిటైర్మెంట్, ఇలాంటి లాంగ్ టర్మ్ గోల్స్ కూడా ఉంటాయి. వీటికి తగ్గట్టు ఒక పోర్ట్ఫోలియో రెడీ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ కి డిఫరెంట్ పోర్ట్ఫోలియో ఉంటుంది, లాంగ్ టర్మ్ కి డిఫరెంట్ పోర్ట్ఫోలియో ఉంటుంది. షార్ట్ టర్మ్ లో ఈక్విటీ మార్కెట్ లో కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి, ఒక 5 ఇయర్స్ లోపల ఉన్న వాటికి కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి కొంచెం మోడరేట్ గా పోర్ట్ఫోలియో రెడీ చేసుకోవాలి. రైట్ రైట్. అదే లాంగ్ టర్మ్ అనుకోండి, మోర్ దాన్ 5 ఇయర్స్ అనుకోండి, రిస్క్ తగ్గుతుంది కాబట్టి. మార్కెట్ లో మనం ఎప్పుడు హిస్టరీ చూసినా కూడా ఎవ్రీ 5 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరు లాస్ అయిన అవకాశాలు చాలా తక్కువ కాబట్టి, సో వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా పోర్ట్ఫోలియో సెట్ చేసుకోవచ్చు, దాని ద్వారా ఎక్కువ రిటర్న్ సంపాదించే అవకాశం ఉంది. సో అయితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనగానే దీంట్లో కూడా రెండు రకాల ఇన్వెస్ట్మెంట్ మోడ్స్ ఉన్నాయి, ఒకటేమో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడము, ఇంకోటేమో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడము. ఏంటి అసలు ఈ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనే దానికి మీరు ఏం చెప్తారు?
రెండింటికి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి యాక్చువల్ గా. సో డైరెక్ట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా కొంచెం మేనేజ్మెంట్ ఫీ, అది ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉందో ఎక్స్పెన్సెస్ కొద్దిగా తగ్గుతాయి. తగ్గడం వల్ల కొంచెం ఒక 1% లేదా 0.5% రిటర్న్ ఎక్కువ జనరేట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇందులో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఎమోషన్ మన చేతిలో ఉండవు, కంట్రోల్లో ఉండవు. యాక్చువల్ గా మనం ఒక 20 ఇయర్స్ ఉంటే ఈ 1% తోటి మనకు చాలా డిఫరెన్స్ వచ్చింది. అవునవును, మీరు 20 ఇయర్స్ కంపల్సరీ ఉంటారు అదే ఫండ్ లో ఉంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళడం బెటర్. ఎందుకంటే 20 ఇయర్స్ లో 1% డిఫరెన్స్ వచ్చింది. కానీ 20 ఇయర్స్ ఎంత మంది ఉంటున్నారంటే ఇండస్ట్రీ యావరేజ్ 1.5 ఇయర్స్ ఉంది. డైరెక్ట్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ ఇండస్ట్రీ యావరేజ్ 1.5 ఇయర్స్ ఉంది. అదే రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ ఇండస్ట్రీ యావరేజ్ 3.5 ఉంది. అంటే కొంతమంది 6 మంత్స్ తీసుకుంటారు, కొంతమంది 1 మంత్ తీసుకుంటారు, కొంతమంది 10 ఇయర్స్ తీసుకుంటారు యావరేజ్. డైరెక్ట్ లో ఓన్లీ 1.5 ఇయర్స్ ఉంది. అంటే లెస్ దాన్ 1.5 ఇయర్ ఉంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు డైరెక్ట్ కి రెగ్యులర్ కి. కానీ ఈ ఎమోషనల్స్ ఏదైతే ఉందో 1.5 ఇయర్ లోపల ఎవరైతే తీస్తున్నారో, ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ఏం చేస్తారంటే, సార్ మీరు గోల్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీకు ఈ గోల్ కోసం ఇది అవసరము, మీరు 10 ఇయర్స్ ఉండడం అవసరము, ఉంటేనే మీ గోల్ రీచ్ అవుతారు అని చెప్పి మీ ఎమోషన్ కంట్రోల్ చేస్తారు. అది లేదనుకోండి, మన ఓన్ డిసిషన్స్ మీద ఆధారపడదు, మన ఎమోషన్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. ఇప్పుడు ఏ అవసరం వచ్చినా తీసేస్తాం. అసలు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాల్సిందే 5 ఇయర్స్ అబౌవ్ కి. ఏ అవసరం కోసం వచ్చినా తీసేయడానికి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఇది డైరెక్ట్ కి రెగ్యులర్ డిఫరెన్స్ ఉంటుంది. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ బాబు గారు. థ్యాంక్ యూ అండి. కొత్తగా ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం ఒక కంప్లీట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ బిగినర్స్ కోసం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.